ఆయన పుట్టుకతోనే వికలాంగుడు అయితేనేం సామాజిక సేవలో మిగిలిన వారికంటే ముందుంటారు కరోనా సమయంలో 40 రోజులు దాతలు సహాయంతో అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ ఎంఏ బిఈడి చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ప్రయత్నం చేయాలంటే ఉపాధి కావాలని ఏమీ చేయలేక సొంతంగా వాటర్ వాష్ నడుపుకుంటూ విభిన్న ప్రతిభావంతులకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి అండగా నిలుస్తున్న పుల్లంపేట విభిన్న ప్రతిభావంతులు సమైక్య సేవా సంఘం అధ్యక్షులు మల్లు సుబ్బనరసారెడ్డి తో మన కేటీవీ రాయలసీమ ప్రతినిధి రామసుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మన దగ్గర విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం అధ్యక్షులు సుబ్బనరసారెడ్డి గారు మనతో ఉన్నారు విషయం ఏమంటే ఎంఏ బిఈడి చేసి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక మంది నాయకుల వద్దకి ఆఫీసుల వద్దకి తిరిగి తిరిగి సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ ప్రయత్నిస్తూ స్వయం ఉపాధి కోసం రాజంపేటలో సర్వీస్ సెంటర్ పెట్టి స్వయం ఉపాధి చేస్తూనే విభిన్న ప్రతిభావంతులకు ఏ కష్టాలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా వెంటనే స్పందిస్తూ తనకి సాధ్యం కాకపోయినా దాతల సహాయంతో సేవ చేస్తున్న మంచి వ్యక్తి ద్వారా మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం చదువుకున్నారు ఈ ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఏంటో తెలియజేయాలి నేను ఎంఏ బిఈడి పూర్తి చేశాను 2011 లో ఎంఏ అయిపోయింది నేను ప్రస్తుతానికి గతంలో సాక్షర భారత్లో పనిచేశాను విద్యా వాలంటీర్గా గవర్నమెంట్ స్కూల్లో 6 సంవత్సరాలు పనిచేశాను తర్వాత అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా వరకు నేను పాల్గొనడం జరిగింది అనేక సార్లు ఉద్యోగ అవకాశం కోసం చాలామందిని ఆశ్రయించాను కానీ ఎక్కడ కూడా ఎవరు సహకరించినటువంటి దాఖలాలు అయితే నాకు ఇక్కడ లేవు ప్రస్తుతానికైతే వాటర్ వాష్ పెట్టుకొని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని అవార్డులు పొందింటారు దాదాపు 20 అవార్డుల వరకు మా యొక్క సేవా కార్యక్రమాలకు 20 స్వచ్ఛంద సంస్థలు మాకు అవార్డులు అందించడం జరిగింది మేము ఎక్కడ కూడా దరఖాస్తు అయితే చేసుకుందారు వారే మా యొక్క సేవను గుర్తించి మా యొక్క సంఘం ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలను మాధ్యమికాల్లో చూసి మాకు వాళ్ళు అవార్డును అందించడం జరిగింది మీరు ఇన్ని సేవలు చేయడానికి దాతల సహకారం ఏ విధంగా ఉంది నిజంగా ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే దాతల యొక్క సహకారమే మేము ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 12 సంవత్సరాలు మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దాతలే మాకు దేవుళ్ళు ఎందుకంటే దాతలు తప్ప ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ మాకు సహకరించినటువంటిది ఎక్కడా లేదు మాకు దాతలు అనేటువంటి వారు మేము ఇస్తాము మీరు చేయండి అని ఇప్పటికి కూడా దాతల యొక్క సహకారమే చాలా గొప్పగా ఉంది కాబట్టి మీ యొక్క సేవా కార్యక్రమాలన్నింటికి కూడా మూలకారకులు దాతలే అలాగే మా యొక్క సంఘ సభ్యులు కూడా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు పాల్గొంటూ మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా యొక్క సేవా కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఒక ఇంట్లో వికలాంగుడు ఉంటేనే ఆ కుటుంబం మొత్తం బాధపడే పరిస్థితి ఏర్పడింది అలాంటిది మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమి అనడం లేదా అంటే ఇంట్లో ఉంటాయి సమస్యలు నీకేం ఆదాయం ఉంది ఈ విధంగా చేస్తున్నావు అవన్నీ అంటుంటారు కానీ మా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మా అంటే పూర్తిగా వాళ్ళు సహకరించకపోతే నేను ఈ విధంగా తిరగడానికి వీలు కాదు కదా మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు సహకరిస్తున్నారు కొంతవరకు కొంతవరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సమస్యలు కానీ దాన్ని అధిగమించుకొని మా యొక్క సేవా కార్యక్రమం మేము కంటిన్యూ చేస్తున్నాం ప్రస్తుతం వికలాంగులు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం ఎదుర్కొనే సమస్యలు అంటే ఇంట్లో కూడా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోక ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి కనీసం గృహవస్థన కల్పిస్తే ప్రభుత్వం గుర్తించి వాళ్ళు కనీసం గృహవస్థన కల్పిస్తే వాళ్ళు సొంత ఇల్లు ఉందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వాళ్ళని చేరదీసే అవకాశాలు ఉన్నాయి అలాగే స్వయం ఉపాధి ఏ ఒకటి చిన్న చిన్న అంగళ్ళు పెట్టేందుకు ప్రభుత్వం
प्रत्येक निधि अनेपटे विकलांगुल की एवरते पूर्ति चुना इंटर उला वार स्वयं उपाधि चिल रंग इलांटे वो तलद आधार पड़क वाल स्वतः वाल जीवन की अवकाश उ अलागे चलकोनी एंतम निरुद्योग पुटमिटा वारी प्रत्येक शारीरिक विकलांगलते मरी एक्व बाधपड़े वाल रोस्टर पाइंट याब आर उ अंदव शारीरिक विकलांग उद्योग अवकाश चाल तक उबी आोस्टर विधाने प्रभुत् चलो मारस्ते शारीरिक विकलांग जीवता निंपने वाले अवतार प्रभुत्म विषय पै कोई దయచూపితే బాగుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పథకాలు మీరు సంతృప్తి చెందుతున్నారా? ప్రస్తుతానికంటే ప్రభుత్వం నుంచి ఇవి కృత్రిమ అవయాల పరంగా మాక్సిమం అందరికీ అందుతున్నాయి. ఇంకా అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, స్వయం ఉపాధిగా అంగలు కానీ ఇలాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అనేక మార్లు మీరు ఉద్యోగ అవకాశాల కోసం ఎంఏ బిఈడి చేసి కూడా ఉద్యోగాలు రాక ప్రైవేటుగా టీచర్గా పనిచేసిన పరిస్థితి ఉంది, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా అది రోస్టర్ పాయింట్ అనేటువంటిది మాకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఆ మైనస్ దాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాము, కానీ ఎక్కడ కూడా అనేక మంది నాయకులు కూడా ఈ విషయం పైన పోరాడారు, కానీ ఆ విషయంలో మాత్రం ఎందుకో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానిపైన ఎందుకో పునరాలోచించడం లేదు. అదిగా పునరాలోచిస్తే ఖచ్చితంగా శారీరక విక్రాంగుల జీవితాల్లో కూడా వెలుగులు ఖచ్చితంగా వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం గన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. రాష్ట్ర వికలాంగుల సంఘం ఉంది కదా, వారి నుండి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది? రాష్ట్ర వికలాంగుల సంఘాల నుంచి అంటే మేము ప్రభుత్వం నుంచి ఎటువంటి కావాలన్నా కూడా మాకు జిల్లా స్థాయి అధికారులు బాగానే సహకరిస్తూ ఉంటారు. అంటే మాకు కృత్రిమ అవయవాల పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇటు నాయకులు కావచ్చు, స్థానిక అధికారులు ఉంటారు కదండి జిల్లా స్థాయిలో, వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చెప్తున్నారు కదా, మరి విభిన్న ప్రతిభావంతులకు ఆయన అందించే పథకాలు సరిపోతున్నాయి? అందరికీ అందిస్తున్నారు, కానీ విభిన్న ప్రతిభావంతులకైతే ఎటువంటి పథకం అనేటువంటిది లేదు. వాళ్ళకి వివాహ ప్రోత్సాహం అనేది ఒకటిన్నర లక్ష అనేది తప్ప వికలాంగులకు ఏటి చేయూతలు కూడా లేవు. పెన్షన్ కూడా 3000 రూపాయలు అందిస్తున్నారు. ఆ 3000 రూపాయలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 3000 రూపాయలు కనీసం వికలాంగులకి ఎవరికైనా కూడా ఒకవేళ షుగర్లు ఇటాటి ఉన్నాయంటే ఆ మాత్రలకు కూడా సరిపోయే స్థితి లేదు. కాబట్టి ఈ ఉన్నటువంటి పెన్షన్ని పెంచి వికలాంగులకు కూడా ఏదైనటువంటి చేయూతలు అందరికి ఇస్తున్నారు, రైళ్లలోకి ఇస్తున్నారు, తర్వాత డ్రైవర్లకు ఇస్తున్నారు, మహిళలకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. కానీ వికలాంగుల గురించి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీకు నేను చేయూతగా ఈ విధంగా మీకు అందిస్తానని ఎక్కడ కూడా స్టేట్మెంట్ అనేది కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ప్రస్తుతం విభిన్న ప్రతిభావంతులుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయి? మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంటే ఎవరైతే చదువుకొని ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఎందుకంటే వారు ఎక్కడైనా వెళ్ళిన సాధారణ వ్యక్తులతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి స్థితి వికలాంగులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కోచింగ్ తీసుకొని వాళ్ళు చదివి ఉద్యోగం సంపాదించాలంటే సామాన్య వ్యక్తులతో పోటీ పడలేరు. కాబట్టి వికలాంగులకు సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చి వారికి వారే పోటీగా ఉద్యోగ అవకాశాలు పొందేట్టుగా ఒక ప్రాతిపదిక తీసుకుంటే బాగుంటుంది. మీరు ఎంఏబిఈడి చదివి కూడా రాజంపేటలో వాటర్ వాష్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు, మరి మీకు ఇది బాధ కలగడం లేదా? బాధ అంటే నాకు ఎక్కువ ఇష్టమైన వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలన్నా కూడా ప్రతి చోట కూడా 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఉపాధ్యాయ వృత్తిని రాణించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దాదాపు 4 గంటల నుంచి కూడా నేను ఖాళీగానే ఉన్నాను. ఇంకా ప్రస్తుతానికి ఇంకెన్ని రోజులు ఇలాగా ఖాళీగా ఉన్నా కూడా మన జీవనం కష్టమవుతుంది. కాబట్టి ఏదో ప్రస్తుతానికి అలా వాటర్ వాష్ అనేది పెట్టుకొని జీవనం సాగిస్తాను. మీరు చేసే సేవా కార్యక్రమాల్లో అనేక మంది స్నేహితులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సహాయం అందిస్తున్నారు.
కేటీవీ ద్వారా వారికి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? మిత్రులు గాని శ్రేయోభిలాషులు అలాగే దాతలందరికీ కూడా మా యొక్క సేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు లేనిదే ఈ యొక్క సేవా సంఘం అనేటువంటిది ఇన్ని సంవత్సరాల పాటు సాగడం అనేటువంటిది ఖచ్చితంగా అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మీ అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క దాతకి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సహకరించినటువంటి ప్రతి స్నేహితునికి, మిత్రునికి, శ్రేయోభిలాషులకి, అలాగే దాతలకి, మా యొక్క సంఘ సభ్యులందరికీ కూడా, మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా మిత్రులు పేపర్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలా చేయడం వల్లనే మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి కారకులు. ఒక రకంగా మీడియా మిత్రులు కూడా మాకు చాలా బాగా సహకరించారు మన మండలంలో. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు సుజ్ఞాసార్ రెడ్డి గారు. మీరు వికలాంగుడు అయినా కూడా కరోనా టైంలో దాదాపు 40 రోజులు అన్నదానం చేసిన చరిత్ర మీకుంది. ఎవ్వరూ చేయలేని పనిని కూడా మీరు ప్రాణాలకు తెగించి చేశారు. ప్రస్తుతం మీరు నిరుద్యోగంగా ఉన్నా భవిష్యత్తులో మీకు ఉద్యోగం రావాలని, అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ కడప టీవీ తరఫున మీకు ధన్యవాదాలు.